సీఎం మాటలతో మాయ చేస్తారు అవతల వారి నోరు మూయించడంలో దిట్ట పంచదార అద్దినట్టుగా తీయని మాటలు చెప్పడంలో ఆయనను మించిన వారు లేరు వ్యూహాలు ప్రతి వ్యూహాలలో ఎక్స్పర్ట్ అవసరమైతే తల నరుక్కుంటానని నమ్మించగలడు అంతలోనే తల నరుక్కోవడం వలన ఎటువంటి ఉపయోగమూ లేదని మెప్పెంచను గలడు అయినా ఒపీనియన్స్ చేంజ్ చేస్తే కానీ పొలిటీషియన్ కాలేడనే మాటకు అసలైన అర్థంగా కేసీఆర్ ను చెప్పుకోవచ్చు పదేళ్ల నుంచి తెలంగాణను పాలిస్తున్న ఇంకా నిందలన్నీ కాంగ్రెస్ పైనే వేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్ తన సొంత జిల్లాకు సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చూద్దాం తనకు తాను తెలంగాణకు పర్యాయ పదంగా భావించుకుంటారు వేలాది పుస్తకాలు చదివానంటారు నీటి లెక్కలు వేళ్ల మీద చెప్పేస్తారు ప్రాజెక్టులను ఔపోసన పట్టినట్టు మాట్లాడతారు ఏకధాటిగా ప్రసంగిస్తారు ప్రతిపక్షానికి స్కోప్ లేకుండా చూస్తారు తాను నడిపేది సత్రం కాదని రాజకీయ పార్టీ అని కుండబద్దలు కొడతారు దళితుడిని సీఎం చేస్తానని లేకపోతే తల నరుక్కుంటానని చెప్పిన దాన్ని కన్వీనియంట్ గా గలరు రెండోసారి కూడా ప్రజలు గెలిపించారు కాబట్టి మొదటిసారి చెప్పిన దళిత మాటకు ఆమోదనీయత లేదని విశ్లేషించగలరు ప్రభుత్వంలో కలపడం దిక్కుమారిన పని ఇంకోటి ఉందా అని ప్రశ్నించగలరు అంతలోనే మాట మార్చి ప్రభుత్వంలోనూ కలపగలరు ఇది పూర్తి స్థాయి అసంభవం ఈ భూగోళం ఉన్నత కాలంలో జరిగేది కాదు ఏం జరిగిందో అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఏ మన కూడా జరగలేదు ఇంక మూడు నెలలు ఆరు నెలలకు చెప్తారా కథ అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నాను నీకు అర్థమై లేదు సీఎం జగన్ సంగతే చెప్తున్నాను నేను మంది చెప్తే ఫుల్ల మహిళలు చెప్పారు దానికి దాచుకోడు ఏం చేసినారా కంపెనీ చేసిన ఆర్డర్ తీసారు కంప్లీ చేసారు ఏమైతే దేవునికి అయిపోతుంది ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ వి ఆర్ గివింగ్ టు ఆర్టిస్ట్ గవర్నమెంట్ లేదన్న పేరు కానీ గవర్నమెంటే స్థాత ఉంది దాన్ని వచ్చేది ఏమో సరిపోవడం లేదు కాబట్టి ఇంకా తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి ఏ ఆబ్జెక్టివ్ తిరిగి దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము తప్పకుండా ఉండి తీరాలే కమాన్ ప్రతి ప్రభుత్వంలోకి తీసుకుందాం ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది వాళ్ళకి చిక్కులని పోతాయి ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం ఇక కాళేశ్వరం లాంటి అతిపెద్ద ఎత్తిపోతలు నిర్మించను గలరు అందుకోసం కోట్లాది రూపాయల అప్పుల భారాన్ని జన నెత్తిన పిడుగులా కురిపించను గలరు ఇలా ఒకటేమిటి కేసీఆర్ అంటేనే రాజకీయ గంటర గండరగండడు అనే పేరు తెచ్చుకున్నారు తెలంగాణ అస్తిత్వం కోసమే ఉద్యమం నడిపిన కేసీఆర్ తరువాత ఆ అస్తిత్వానికే మంగళం పాడుతూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గానూ మార్చారు తెలంగాణ బంగారుమయం అయిపోయింది కాబట్టి దేశం మీద చైత్రయాత్రకు బయలుదేరుతున్నట్టు చెప్పుకున్నారు దేశమంతటా ఉన్న నీటి వనరుల లెక్కలు విద్యుత్ వినియోగ లెక్కలు బాగానే నేర్చుకున్నారు హిందీలో ఇంగ్లీష్లో థాటిగా ప్రసంగాలు చేసేశారు తెలంగాణ జనానికి చెప్పినట్టే దేశ ప్రజలకు బీఆర్ఎస్ఏ దిక్కని నమ్మేలా చెప్పారు కానీ మిగిలిన రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ ను నమ్మినట్టు కనిపించలేదు ఇంతలో సొంత రాష్ట్రంలో సెగ ఎక్కువైంది ఎన్నికలు ముంచుకొస్తున్నాయి బీజేపీ బాధ తప్పినా కాంగ్రెస్ గట్టిగా పోరాడుతోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ తన సొంత జిల్లాకు సొంత నియోజకవర్గానికి ఏం చెప్పారు చూద్దాం కేసీఆర్ తన సొంత జిల్లా సిద్దిపేట నుంచే తెలంగాణ ప్రజలందరికీ అనేక హామీలు ఇచ్చారు సరిగ్గా ఐదేళ్ల కిందటే కొండపోచమ్మ సాగర్లో కేసీఆర్ పర్యటించారు ఈ సందర్భంగా రైతాంగం అందరికీ వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఎరువులు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన తనకు అలవాటైన కదిలించే మాటలు బోలెడు చెప్పారు ఈ ఉచిత ఎరువులు అనేది చరిత్ర అని ఆగమైతది కదులుతదని కేసీఆర్ పుట్టిందే ఇందుకు కావచ్చని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులను వచ్చే ఏడాది నుంచే ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు ఈ ప్రకటన చేసి నాలుగేళ్లు దాటింది బహుశా వచ్చే ఏడాది నుంచి అనే కండిషన్ పెట్టాను కాబట్టి అదే ఏ ఏడాది అయినా అవ్వచ్చని కేసీఆర్ భావిస్తున్నారేమోనని సెటైర్లు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు తెలంగాణకే కాదు భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్ చేస్తా అనే ఆలోచనతోని బయట ప్రపంచానికి చెప్పుకుంటుడు కానీ ఆయన రోల్ మోడల్ అంటే రోడ్లు బంగ్లాలే అనుకుంటుడు కానీ అవి కావు ఇక్కడ గజ్వెల్ ఆయన కోట్లు వేసిన ప్రజల బతుకులు లేవా అనేది కావాలి మేము ఆయనకు రెండు సార్లు ఓటేస్తే కూడా ఇక్కడ బతుకులు ఇక్కడ కూడా మారలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇదే గ్రామంలో నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఐదు వందలు ఇచ్చిన ఇండ్లు అది డెబ్బై ఐదు వేలు బీసీలకు ఇచ్చినాము లక్ష పది వేలు ఎస్సీలకు ఇచ్చినాము అసొంటి అభివృద్ధి అప్పుడు జరిగింది మరి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినాక పేరుకు మండల్ హెడ్ క్వార్టర్ చేసిండు కానీ ఇడ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే మనము వాళ్ళ అవసరాలు ఏది ఉన్నది ప్రజలకు అవి సమకూరుస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందినట్టు పదిహేను వందల మంది అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గజ్వేలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బిల్డింగ్లు రోడ్లు వాటి ఏసి మాత్రమే అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఉద్యోగ డిఎస్సీలు కానీ అభివృద్ధికి సంబంధించి ఒక గజ్వెల్ సిద్దిపేట్ సిరిసిల్ల తప్ప మిగతా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పటికీ గజ్వేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ నియోజకవర్గంలో బస్ స్టాండ్ లేకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా గజ్వెల్లో పద్నాలుగు వందల ఇండ్లు కట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా గజ్వెల్ స్థానికులకు ఎవరికీ కూడా ఇవ్వలేదు ముంపు గ్రామాలైనటువంటి గ్రామ ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా అవి పెచ్చిలు ఊడిపోవడం అవి వర్షానికి కిందపడి కూలిపోవడం జరుగుతూ ఉంది అభివృద్ధిలో పై మాటలకు మాత్రమే గజ్వల్ అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ గజ్వెల్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇక కేసీఆర్ చెప్పే ఆర్భాటంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి ప్రత్యేకంగా ఉంటుంది ఉద్యమ కాలం నుంచి ఊదరగొట్టిన వీటి నిర్మాణం కేసీఆర్ పదేళ్ల పాలన కాలంలో పేదలకు చేరనే లేదు గజ్వేల్ అట్టహాసంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తాత్కాలిక పద్ధతిన కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ నిర్వాసితులకు కేటాయించారు చాలా రోజుల నుంచి నిర్వాసితులందరూ ఈ ఇళ్లలో ఉండటంతో వీటిని సెకండ్ హ్యాండ్ ఇళ్లుగా భావిస్తున్నారు మరోపక్క ఈ ఇళ్లకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు గజ్వేల్ రింగ్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదు గజ్వేల్ అంతర్గత రోడ్ల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది గారు చెప్పారు వీడియో కూడా ఉన్నాయి డిసెంబర్ నాలుగు తర్వాత డిసెంబర్ నాలుగు తర్వాత మేము అధికారంలోకి రాగానే మీకు ఎక్కడ జాగా ఉంటే అక్కడ ఐదు లక్షలు ఇస్తాం మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చినాయి అందుకని అప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పిన మాట ఇంప్లిమెంటేషన్ కాలేదు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిన మాట ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఈ పబ్లిక్ని ఇలా ఓటు హక్కును రాబట్టుకోవడం కోసం అనేది ఈ బీసీ బంధం తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ మూడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు అది కూడా అమలు కాలేదు ఇప్పుడు కొత్తగా ఏందని అంటే రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు మొన్న చెప్పినటువంటి మాట ఏందని అయితే బీ ఇల్లు లేని వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దానికి ముప్పై రకాల ఫిట్టింగ్లు పెట్టి అది అందేటటువంటి పథకం కాదు ఈ మూడు లక్షల రూపాయలు అనేటటువంటిది కూడా ఎలక్షన్ స్టంట్గా మాదిరిగానే కనిపిస్తుంది తప్ప అది పబ్లిక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ కాదు ఇది ఖచ్చితంగా లే ఓటు హక్కు కోసమే తప్ప ఇంకోటి ఏం కాదు ఇప్పటి మాకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు నిరుద్యోగులు ఎంతోమంది నిరుద్యోగులు దాదాపు గజ్వేల్ నియోజకవర్గంలో పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్న పరిస్థితి ఈరోజు నెలకొన్నది తొమ్మిది ఏళ్ళు అవుతున్న ఈరోజు రెండు సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయినవు గజ్వేల్ సయాన గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా వెళ్ళబడి కూడా పది లక్షల మంది నిరుద్యోగులు కూడా ఈరోజు పది లక్షల మంది నిరుద్యోగులు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నారు కానీ ఎవరిని కూడా పట్టించుకొని పాప అనుకోలేదు ఒక్క కంపెనీ కూడా గజ్వెల్ నియోజకవర్గానికి నియోజకవర్గం రంగారెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నాయి నియోజకవర్గంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అండ్ ఆర్ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఖననం చేయడానికి చోటు లేకపోవడం విషాదం రహదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది పడితే కాలువలను తలపిస్తున్న రోడ్లతో సతమతమవుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోడ్డుపై జారిపడి చిన్నపిల్లల చేతులు విరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు తమతో గ్రామాలను ఖాళీ చేయించడంలో చూపిన ఉత్సాహం తమ కాలనీల సమస్యల పరిష్కారానికి ఎందుకు ప్రశ్నిస్తున్నారు పూర్తి స్థాయిలో పరిహారం అందక ఆర్ అండ్ ఆర్ కాలనీలో సదుపాయాలు చేద్దామంటే పని లేక చావలేక బతున్నా మల్లన్న సార్ మాది ఎర్రవెల్లి గ్రామము రెడ్డి కాలనీ మాకు వర్షం పడ్డ వాటర్ నిలుస్తున్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉంది స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది ఉంది వాటర్ వస్తలేవు కూరగాయలు వస్తలేవు ఏం వస్తలేవు చాలా ఇబ్బంది అవుతుందండి ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు స్కు ఏ శ్మశాన వాటిక లేవు ఏ సౌకర్యాలు కరెక్ట్ లేవండి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది వాటర్ నిలబడే ఒక అధికారు వచ్చి పట్టించుకుంటలేడండి మాది రోడ్ కూడా మొత్తము ఇట్లా దోమలు ఈగలు ఆలి మొత్తం జారుడు పాకుడు వట్టి ఉన్నది మొత్తం పడి స్లిప్ అయ్యి పిల్లలు దోమలు డెంగ్యూ జ్వరాలు వచ్చి హాస్పిటల్ ఉంటున్నాం మేము మమ్మల్ని ఎవరు వట్టి ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు ఏం లేదు మాకు చేపలది చెక్కి అది సత్పికడిస్తా అన్నారు అది లేదు ఇదివరకు ఏది పట్టించుకుంటలేరు ఆడివ పట్టించుకుంటలేరు ఎవరి దగ్గర పోయినా ఎవ్వలేం మాకు సహకరిస్తలేరు ఎవ్వలేం పట్టించుకుంటలేరు వర్షాలు పడితే మొత్తం జారుడు పడుడు డెంగ్యూ జ్వరాలు హాస్పిటల్ నుంచే వచ్చినాము పిల్లలు జారిపడు పెద్దలకు డెంగ్యూ జ్వరాలు వచ్చుడు మాకు ఏమి కూలి పనులు కూడా ఏం లేవు చేసుకుందామంటే కూడా ఏం లేదు మాకు ఏది లేదు ఎక్కడన్నా పోదామంటే యాక్సిడెంట్లు అవుడు రోడ్ల పంటి పోదామంటే వచ్చుడు చేసుడు ఆమెకు నానుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము ఎమ్మెల్యే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు సార్ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకుంటలేదు మేము దారుణంగా అయిపోయింది ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా కేసీఆర్ ఇచ్చిన హామీలకే అతిగతి లేకుండా పోయింది ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న పాలకులు అవసరం తీరాక వారిని గాలి కొదిలేశారు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు వారంతా భూస్వాములు ఏటా మూడు పంటలతో చల్లగా బతికారు నలుగురికి పెట్టడమే తప్ప తీసుకునేవారు కాదు మల్లనసాగర్ మల్లన సాగర్ రిజర్వాయర్లు వారి బతుకులను ఒక్కసారిగా తలకిందులు చేశాయి నిన్నటి వరకు ఆసాములుగా భూస్వాములుగా బతికిన వారు ఇప్పుడు కూలీలుగా మారారు నిన్నటిదాకా తమ పొలాల్లో పది మందికి పని కల్పించిన వారు ఇవాళ ఇంకొకరి వద్దకు పనికి వెళ్లాల్సిన దుస్థితి చేద్దామంటే పని లేదు పిల్లలకు చదువులు లేవు బతుకుతెరువుకు భరోసా లేదు ముట్రాజ్పల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వాసితుల దుస్థితి ఇది ఎనిమిది గ్రామాల నుంచి తరలించిన ప్రజల కోసం నిర్మించిన కాలనీలో వసతులు పోచే కనీసం మనిషి చనిపోతే సైతం లేకపోవటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది మేము అక్కడ నుంచి వెకంటాయి ఇక్కడికి వచ్చేసి ఇప్పటి వరకు ఎవరైనా చనిపోతే వైకుంఠ ఇప్పటి వరకు నిర్మించలేదు అక్కడికి పోవాలంటే దాదాపు దాదాపు ఫోర్ హండ్రౌ కిలోమీటర్స్ అవుతుంది తీసుకుపోవాలంటే ఒక్కొక్కసారి టైంలో రథాలు దొరుకుతున్నాయి దొరుకుతలేవు ఎవరైనా తీసుకుపోవాలంటే జనాలు పట్టుకొని మోనకి అక్కడికి పోవాలంటే నాలుగున్నర కిలోమీటర్లు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అదొకటి మాకు ఫిష్ రైట్స్ సర్టిఫికేట్ ఇస్తామన్నారు అవి ఇవ్వలేదు ఈ కాలనీలో మొత్తం సీసీ రోడ్డు గతంలో చేసిన సీసీ రోడ్డు నిర్మాణంగా చేసినామని చెప్పి చాలా పటిష్టంగా చేసినామని చెప్తారు ఈ ఉన్న మట్టిని తీసేసి సీసీ రోడ్ అనేది వాళ్ళు లేవల్ చూడకుండా సీసీ రోడ్ వేయడం జరిగింది దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి మేము ఆడియో గారు కానీ మన గడ ముత్తం రెడ్డి గారు కానీ ముజమ్మల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ ఇంత ముందుకు వారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఒక టెన్ టైమ్స్ పేపర్ న్యూస్లో కూడా వచ్చింది ఇది దీని మీద స్పందిస్తలేరు ఇది వరకు చేస్తలేరు గజ్వేల్ అభివృద్ధిలో ముందంజలో ఉన్న అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది అభివృద్ధి అంటే అంతమైన భవనాలు రోడ్లు పైపే మెరుగులేనా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరగని అభివృద్ధి కూడా ఓ అభివృద్ధేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పరిస్థితి ఇలాగే మారింది గజ్వేల్ అంతర్గత రోడ్లు అధ్వానంగా మారి ప్రజల సహనానికి పరీక్షగా మారే ఇక స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు బస్టాండ్ సౌకర్యం లేకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఊరి మధ్యలో ఉన్న బస్టాండ్ ను ఊరవతలకు తరలించడం వాటి పనుల సైతం పూర్తి కాకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది ఇక బీసీ బంధు ఇస్తామని చెప్పిన సర్కారు వేరే ఎవరికీ లేని విధంగా కేవలం బీసీలకు మాత్రమే లక్ష నిబంధనలు పెట్టారని అందులోనూ బీసీ సామాజిక వర్గాలందరికీ వర్తింప చేయకుండా దగా చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి ఎన్నో కాలేజీలు గజ్వెల్లో ప్రైవేట్ కాలేజీలే కావచ్చు జూనియర్ కాలేజీలే కావచ్చు తల తలమానికమైనటువంటి కాలేజీలు ఉన్నాయి ఈ గజ్వెల్ నియోజకవర్గంలో గజ్వెల్లో బస్ స్టాండ్ లేని గతి మా గజ్వెల్ కానిస్టెన్సీకి వచ్చింది ఇంత దారుణమైన స్థితి అంటే గజ్వల్ పాత బస్ స్టాండు కూలగొట్టిరు ఇప్పుడు ఆ పాత బస్ స్టాండ్లో విద్యార్థులకు సౌకర్యంగా పా పాఠశాలలకే కానీ కాలేజీలకే కానీ పూర్తి స్థాయిలో దగ్గరున్న ప్రాంతం అది దాన్ని డిస్మింటల్ చేసి ఒక మూడు కిలోమీటర్లు అవతల కడితే విద్యార్థినులు ఏ రకంగా పోవాలి ఇప్పుడు అన్ని ఐటీ కాలేజీలని పబ్బులని హబ్బులని కడతా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినా కూడా వాళ్లకు పాదాచారుల లెక్క నడుచుకుంటూ వస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంతవరకు ఈ గత తొమ్మిది ఏళ్ళ కూడా వాళ్ళకి వెసులుబాటు లేదు గంత దౌర్భాగ్యమైన స్థితి గజ్వల నియోజకవర్గంలో నడుస్తుంది ఇక నియోజకవర్గంలో దళితులకు మూడెకరాల భూమి వాగ్దానంగానే మిగిలిపోయింది నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగ భృతి చాడలేదు కొత్త రేషన్ కార్డుల మంజూరు కొత్త వారి పేరు నమోదు లేనే లేదు విద్యార్థులకు ఫీజుల భర్తీ రుణమాఫీ ఏమయ్యాయో తెలియదు కొత్త పంచాయతీలకు నిధులు లేవు ఉద్యోగ ప్రమోషన్లు లేనే లేవు మహిళలకు పావుల వడ్డీ పథకం జాడలేదు మొత్తంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ సమస్యలకు ఏమాత్రం కొదవలేదు ఈ సమస్యలను పరిష్కరించకుండా మరోసారి ఎన్నికల కోసం జనం ముందుకు వస్తున్న కేసీఆర్ కు ఈసారి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి